బాను బాను దయ్యా బాను రవి ఏమైంది దయ్యా అక్కడ ఆ ఏముంది అక్కడ అక్కడ ఆ ఏమైంది బాను అరే అక్కడ దిష్టి బొమ్మ ఉంది రవి ఎక్కడ బాను అక్కడ ఏ దిష్టి బొమ్మ లేదు ఎక్కడ అక్కడ ఉంది అక్కడ ఏ నువ్వు అనవసరం కంగారు పడతావు ఏముంది అక్కడ అక్కడేం లేదు కదా అరే బాను ఇక్కడ చూడు అక్కడేం లేదు పేడకలు ఏమైనా వచ్చిందా కాదు నిజంగా అక్కడుంది బాను అక్కడేం లేదు అయినా మనుషులు చేసి దెయ్యాలు ఆత్మలయ్యారంటే అర్థం ఉంది కానీ దిష్టి బొమ్మను చూసి దెయ్యం అనుకోడు ఏంటి చిన్నపిల్లల అక్కడేం లేదు హాయిగా ప్రశాంతంగా పడుకో అక్కడుంది రవి బాను బాను రిలాక్స్ కూల్ నాతోరా రా లేదు చెప్తున్నాను కదరా అదిగో అదేనా అదే చూసావుగా వాడెవడో దిష్టి బొమ్మను కూడా ఉరి తీసినట్టు వేలాడదీశాడు అది మన బెడ్రూమ్లోకి ఎలా వస్తుంది చెప్పు ఇంతకు ముందు ఎప్పుడు నాకు అలాంటి కలలు రాలేదు రవి పెళ్లి రోజు కదా మన ఇద్దరిని చూసి ఎవరు దిష్టి పెట్టిస్తుంటారు ఇది మరీ టూ మచ్ ఏం లేదు కానీ పదేళ్ళు నిద్రపోదాం పద ఏమీ ఆలోచించకుండా హాయిగా పడుకో కూల్ అందుకే ఎక్కువ వర్క్ చేయొద్దు అని చెప్పేది ఎక్కువ వర్క్ చేస్తే ఇలాంటి పీడకల్లు వస్తాయి ప్రశాంతంగా పడుకో ఓకే స్వీట్ డ్రీమ్స్ గుడ్ నైట్ హలో కాబోయే శ్రీమతి గారు ఇంకా కాబోయే శ్రీమతి ఏంటి మీ ఆవిడ్ని చంపలేదా ఇంకో పావు గంటలో తన్ని పైకి పంపిస్తున్నా ఎలా విష ప్రయోగం ఓ వెరీ గుడ్ దేన్లో కలిపిపోతున్నా చికెన్ బిర్యానీలో మరి నిన్ను తినమంటే షట్ నిజమే కదా పోనీ తనకి ఉలచారంటే ఇష్టం అందరూ కలిపినా అది కూడా తినమంటుంది కదా మరేం చేయాలి ఎస్ వెడ్డింగ్ కేక్లు కలిపేస్తాను కేక్ కట్ చేసి నీ నోట్లో పెడుతుంది కదా డార్లింగ్ పెట్టదు ఎందుకని నాకు షుగర్ తను డాక్టర్ స్వీట్ నన్ను తిన్నవదు కేక్లో విషయం మొత్తం కలిపాయి మొత్తం కలిపేస్తాను ఓకే బాయ్ డార్లింగ్ ఓకే బాయ్ ఈ పెళ్లి రోజు నేను నీకు ఇచ్చే గిఫ్ట్